ఏమండి దీని మీద నేను 22వ తారీఖు పెట్టుకుని ఒక మాట మాత్రం చెప్పగలను. రాజశేఖర రెడ్డి పాదయాత్రతో ప్రారంభమైంది ఇక్కడ, తర్వాత షర్మిలా పాదయాత్ర, తర్వాత జగన్ పాదయాత్ర, తర్వాత చంద్రబాబు నాయుడు పాదయాత్ర, తర్వాత మళ్ళీ లోకేష్ పాదయాత్ర, ఇప్పుడు ఈయన బస్ యాత్ర. జగన్ది ఓదార్పు యాత్ర కూడా బస్ యాత్రే. ఏ యాత్రలో కూడా నిన్న అనపర్తిలో జరిగినట్టుగా జరిగినట్టు నేనైతే చూడలే. మరి టీవీలు కొంచెం ఎక్కువ చూపించారా ఏంటో నాకు తెలియదు, కానీ నిన్న జరిగింది చూడలే. ఒకటి మాత్రం, ఇందిరాగాంధీ 1977లో ఓడిపోగానే ఆవిడ జిడ్డు కృష్ణమూర్తి దగ్గరికి వెళ్ళి, ఇట్ ఇస్ ఆన్ రికార్డ్, మన కంచి శంకరాచార్య దగ్గరికి వెళ్ళి నన్ను ఏం చేయమంటా చెప్పు దండం పెట్టి అడిగింది. అయిపోయింది జీవితం, ఎలక్షన్ ఓడిపోయింది, తను కూడా ఎంపీ నెక్కల, నన్ను ఏం చేయమంటారు చెప్పండి, నాకు అయిపోయింది, ఏదైనా దేశం వెళ్ళిపోనా, ఇక్కడ ఉంటే హెరాస్మెంట్, నన్ను ఏదైనా దేశం పంపించేసి అక్కడ ఉండమంటావా, నన్ను ఇంకా పాస్పోర్ట్ సీజ్ చేయలేదు, ఏ దేశమైనా వెళ్ళిపోనా, ఏం చేయను అనే పరిస్థితులు వచ్చాయి. ఇందిరాగాంధీకి తీసుకెళ్లి జైల్లో పెట్టారు, మళ్ళీ ప్రధానమంత్రి అయ్యి వచ్చింది. ఎవరినైతే మీరు తొక్కుదామని చూస్తారో, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళకపోతే ఇవాళ ముఖ్యమంత్రి అయ్యేవాడా? జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టడం అన్నది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అతిపెద్ద తప్పు, తుడిచేయలేనటువంటి తప్పు అది. ఆ తప్పు వల్లే జగన్మోహన్ రెడ్డి మీద వెంటనే ప్రజల్లో సింపతి వచ్చింది. డబ్బులు తినేశాడా కాదా ఇవన్నీ కాదు, రే రాజశేఖర రెడ్డి కొడుకుని తీసుకెళ్ళి జైల్లో పెడతారా, ఇది ఎక్కడ అన్యాయమండి? మొన్నటిదాకానేమో వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు గ్రేట్ గ్రేట్ అన్నారు, చచ్చిపోగానే కొడుకుని జైల్లో పెడతారా అన్నది ఎక్కేసింది. ఎప్పుడు కూడా రాజకీయాల్లో దేవరాజు అరసి చెప్పాడని అంటారు, అంతకుముందే ఎవడో చెప్పుకుంటాడు, ఆత్మహత్యలే ఉంటాయి కానీ హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. అది అధికారంలో ఉన్నవాళ్ళు కొంచెం తెలుసుకోవాలి. వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరు మీద చాలా బ్యాడ్ వెళ్తుంది, బ్యాడ్ వెళ్లకుండా కాపాడుకోవాలి. ఇక చంద్రబాబు నాయుడు గారు అంటారా, ఖచ్చితంగా ఆయన నెక్స్ట్ అధికారంలోకి రావాలని ఉండకపోతే అపోజిషన్ ఏముంది, నెక్స్ట్ అధికారంలోకి రావాలనుంటుంది, దానికోసం ఎంత ప్రయత్నాలు చేస్తాడు అంత ప్రయత్నం చేస్తాడు, అధికారం నిలబెట్టుకోవడానికి ఈయన ఎన్ని ప్రయత్నాలు చేయాలో ఈయన చేస్తాడు, కానీ మధ్యలో ఇలాంటి ఇది ఇది ఖచ్చితంగా వీళ్ళకి అధికార ప్రభుత్వంలో ఉన్న పార్టీ వాళ్ళకి దీనివల్ల ఎంతో కొంత మైనస్ అవుతుంది తప్ప దీనివల్ల ఏమి ప్లస్ అవ్వదు. ఇది నా ఉద్దేశం. జియో నెంబర్ 1 హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ అయిపోయి జడ్జిమెంట్కి సిద్ధంగా ఉంది, దాని మీద నేను కామెంట్ చేయను. అంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఎంత దారుణం అంటే, మొన్న మోడీ గారు చెప్తున్నాడు అప్పులు చేసే రాష్ట్రాలన్నీ పోతాయి.